ఒకరు విజయాన్ని సాధించారంటే వేరొకరు కూడా ఆ విజయాన్ని సాధించగలరని నిరూపించినట్లే. మనకి మంచి చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం, ఆ మంచి వినకపోవడం మన దురదృష్టం. మనిషిది చాలా విచిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, వ్యసనంలో ఆనందం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేకపోతున్నాడు ఎందుకో. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే, మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్నే, మనమెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్నే, మనదెంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్నే. ధనముంటే ధనవంతుడంటారు, అదే దానం చేస్తే భగవంతుడంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది, తర్వాత దానిమీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతోనే పుడతాడు. జీవితంలో వాడు చేసే పనుల మీదనే వాడి విలువ ఆధారపడి ఉంటుంది. పైకి కనిపించే అహంకారం కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్లకై వెతుకుతున్నామని. నీతిగా బ్రతికేవారికి నిందలెక్కువ, ఆత్మాభిమానంతో బ్రతికేవారికి అవమానాలెక్కువ, చక్కగా జీవించేవారికి చివాట్లెక్కువ, నవ్విస్తూ ఉండేవారికి బాధలెక్కువ, నమ్మిన వారికి మోసాలెక్కువ. ప్రపంచంలో బలమైనది ఇనుము. ఇది అన్నింటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్గి. ఇది ఇనుమును కరిగింపజేస్తుంది. అగ్గి కంటే బలమైనది నీరు. ఇది అగ్గిని ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైన వాడు మనిషి, నీటినే తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం. ఇది మనిషి ప్రాణాన్నే తీసేస్తుంది. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులవుతారు. రెండింటినీ సమానంగా చూసిన వాళ్లే మనల్ని ప్రేమించిన వాళ్ళవుతారు. మానవ నైజం ఎలా ఉంటుందంటే, తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తామేమైనా పాపం చేశామేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటి వారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటి వారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు. రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు. రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టే రాత్రవ్వగానే నిండుగా నవ్వుతాడు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, కావలసిందల్లా కాస్త ఓపిక. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తే ఎప్పటికీ సుత్తెలాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట వినాలి. ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడ్డిస్తే తినాలి. ఒకరి మనసులో మన స్థానం తెలియాలంటే వాళ్ళకి కోపం తెప్పించాలి. ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మన కష్టం ఇచ్చేయాలి. ఒకరి దేశభక్తి తెలియాలంటే జాతీయ గీతం వినిపించాలి. ఒకరు మనిషో కాదో తెలియాలంటే ఎవరికైనా సాయం చేశారో లేదో తెలుసుకోవాలి. బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యం పాతగవుతున్న కొద్దీ బాగుంటుంది. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి. కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు, పాతికేళ్ల స్నేహాలు, పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు, అపురూపమైన అనుబంధాలను వదలకు. స్నేహం అంటే చెయ్యి మీద చెయ్యి వేసి నడవటమే కాదు, ఎన్ని కష్టాలొచ్చినా నీకు నేనున్నానని భుజం తట్టి చెప్పడం. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి వాడుకుంటున్నాడని స్నేహితుల్ని, ఇలా అందరినీ వదులుకుని వెళ్తుంటే చివరికి ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. బాధపడకు, కోయిల కూడా ఓపిక పట్టే వసంతకాలంలో కూస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు అందరూ నిన్నే చూస్తారు. పక్షికే అవకాశం ఇచ్చిన సృష్టి నీకు ఇవ్వదా? ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది. అయినా బతుకుతారు. ఎందుకో తెలుసా? రేపటి రోజు సంతోషాన్ని తెచ్చునేమో అనే చిన్న ఆశ. ఇదే జీవితం. మూలం మట్టే అయినా మొలకెత్తడం ప్రధాన లక్ష్యం.
మనం ఎలా పుట్టినా మంచిగా స్వచ్ఛంగా జీవించడమే ముఖ్యం. బురదలో పుట్టిన తామర అందంగా బయటకు వస్తుంది. అలాగే మనిషి పుట్టుక సాధారణమే అయినా లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. అమ్మ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది, నాన్న ప్రపంచాన్నే నీకు పరిచయం చేస్తాడు. జీవితం అమ్మది, జీవనం నాన్నది. మనిషికి గర్వం రావడానికి అనేక కారణాలుంటాయి. సామాన్యంగా ఐశ్వర్యమో పాండిత్యమో అధికారమో గర్వానికి కారణం. కానీ ఈ గర్వమే తన శత్రువు కంటే అతనికి మున్ముందు ప్రమాదకారి. అదృష్టం అంటే ధనం వస్తువులు ఉండడం మాత్రమే కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండడమే అసలైన అదృష్టం. చీకట్లే దారి చూపితే వెలుగెందుకు, ప్రతి ప్రశ్నకు బదులు దొరికితే కాలమెందుకు, అనుకున్నవన్నీ జరిగితే దేవుడెందుకు, జరిగినవన్నీ మనం కోరినవైతే కన్నీళ్లెందుకు. గమ్యమనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవలసిన లక్ష్యం. అది ఎదురు చూడాల్సిన వస్తువు కాదు, కృషితో చేరాల్సిందే. నీకోసం నీ జీవితం మొత్తంలో నీకన్నా ఎక్కువగా ఆలోచించేవారు, నువ్వు బాగుంటే చాలని తపనపడేవారు ఒక్కరైనా ఉంటారు. నువ్వు తిరిగి ఏదో చేయాలని ఆశించరు. నువ్వు చేయవలసిందల్లా నీపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడం. ఇదే వారి జీవితకాలంలో నువ్విచ్చే విలువైన బహుమతి. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది, కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నింటినీ అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. జీవితం చాలా చిన్నది, ప్రతి చిన్న విషయంలోనూ ఆనందాన్ని వెతుక్కో. నచ్చిన వారు ఎదురుగా లేరా, వారి స్వరాన్ని వింటూ ఆనందించు. ఎవరన్నా నీపై అలిగారా, వారు అలిగే విధానాన్ని ఆనందించు. దూరమై తిరిగి రాని వారెవరైనా ఉన్నారా, వారి జ్ఞాపకాలను ఆనందించు. రేపు వస్తుందో రాదో తెలియదు, ఈరోజు ఈ క్షణం ఆనందించు, ఆస్వాదించు. మనిషి గొప్పతనం నమ్మడంలోనో నమ్మించడంలోనో ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. ఈ ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్నవాళ్లను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే. అందరినీ గుడ్డిగా నమ్మకండి, ఎందుకంటే మనిషి అవసరం ఉంటేనే నాకు నువ్వే అంతా అంటాడు, అదే అవసరం తీరాక నువ్వెంతా అంటాడు. ఇది మానవ నైజం. నీలో ఉన్న ప్రతిభను ప్రపంచమంతా గుర్తించాకే నీ పక్కన ఉండేవాళ్ళు గుర్తిస్తారు. ఎందుకంటే మనకు గొప్పవాళ్ళందరూ నచ్చుతారు, కానీ మనకు తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళవ్వడం నచ్చదు. ఇబ్బందులు ఉన్నవారంతా దురదృష్టవంతులు కాకపోవచ్చు, కానీ ఆ బాధలను పంచుకోవడానికి ఎవ్వరూ లేనివారే అసలైన దురదృష్టవంతులు. ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది తాను కష్టాల్లో ఉన్నా ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక హృదయం నవ్వుతూ చెప్పింది అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించమని. ఎంత చదువుకున్నామన్నది కాదు, ఆ చదువు మనకి ఎంత సంస్కారాన్ని నేర్పిందన్నదే ముఖ్యం. డబ్బు లేకపోవడమే దారిద్ర్యం కాదు, సద్గుణాలు లేకపోవడమే అసలైన దారిద్ర్యం. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. గెలిచే వరకు తెలియదు కావలసిన వారున్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించేవారున్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళున్నారని, అన్నింటినీ పోగొట్టుకుంటే గానీ తెలియదు ఎంతమంది మనకున్నారని. సంతృప్తి అంటే నచ్చిన వాటి కోసం వెంపర్లాడడం కాదు, ఉన్నవాటితో ఆనందపడడం. అన్నీ తెలుసన్న గర్వం ఉండకూడదు. ఒక జీవి రాక 9 నెలల ముందే తెలిసిపోతుంది, కానీ ప్రపంచం నుంచి వెళ్లే విషయం 9 సెకండ్ల ముందు కూడా తెలుసుకోలేం. ఏ మనిషి కూడా పుట్టుకతో శత్రువునో మిత్రుడినో వెంట తెచ్చుకోడు. వారి మాట తీరు ప్రవర్తనే మంచో చెడో నిర్ణయిస్తుంది. సమయం, ఆరోగ్యం మరియు బంధాలు ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు, ఎప్పుడైతే వాటిని కోల్పోతామో అప్పుడే వాటి విలువ తెలుస్తుంది. పనిచేయని గడియారం, అర్థం లేని బాధ, ఫలితం లేని కష్టం, వాడిపోయిన పువ్వు, ఆస్వాదించలేని జీవితం వృధా.